ఫ్లాప్ అయింది కరెక్టే, ఒకటి ఫ్లాప్ అయిందని మనం ప్రయత్నించుకుని ఉంటామా? చాలా బాధగా ఉంది అయ్యా. సినిమా ఎప్పుడు వస్తుందో ఏమో చూడాలి, వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఇక సినిమాల మీద సినిమాలు, గాలు సుడిగాలు సుదిరిది, గాలోడు ఒకటి, ఇంకోటి ఏదో వచ్చింది, ఇంకో కాలింగ్ సహస్ర, ఏవో సినిమాలు వస్తున్నాయి. సినిమాలో అయితే ఈ గాలోడ్లో వచ్చేసి పెట్టర డీజే సాంగ్, ఇక డీజే బద్దలైపోయింది బాక్సులు, ఎప్పుడు వస్తుందో అని ఈగలుగా వెయిటింగ్ చేస్తున్నాం. అంటే లేట్ అవుతుంది కదా మరి, మీకు ఎలా అనిపిస్తుంది? అదే భయ్య, చాలా బాధపడుతున్నాం, లేట్ అవుతుంది. ఇక ప్రోగ్రామ్స్, ఇక సినిమాలు చేస్తుండే కాబట్టి ప్రోగ్రామ్స్ కూడా సరిగ్గా చూడట్లేదు. ఇక ఆ బాధలో ఇక ఒక 90 వేసుకొని పడుకుంటున్నా. ఐమాక్స్లో పడాలి, ఆయన ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, ఒక్కొక్కరు లక్షల్లో మిలియన్స్లో ఉన్నారు ఫ్యాన్స్, అందరూ వెయిటింగ్ ఆ సినిమా కోసం. చెప్పండి బ్రో, మీరు ఏదో అడుగుతున్నారు? రిలీజ్ అయితే అండ్ అవ్వాలి బ్రో, రిలీజ్ ఈ సినిమాలు పెట్టేది ఎందుకు, తీసేది ఎందుకు, రిలీజ్ చేయడానికే కదా. రీసెంట్గా పెద్ద సినిమాలు అన్ని ఫ్లాప్ అవుతున్నాయి, అందుకని ఫ్లాప్ అవ్వచ్చు, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, సినిమా రిలీజ్ అయిన తర్వాతే కదా తెలిసేది. అంటే సాఫ్ట్వేర్ సుధీర్ కూడా ఫ్లాప్ అయింది, మన పండుగ కూడా ఫ్లాప్ అయింది, అందుకని ఆపేసారంటావా? ఫ్లాప్ అయింది కరెక్టే, ఒకటి ఫ్లాప్ అయిందని మనం ప్రయత్నించుకుని ఉంటామా? ఫ్లాప్సే మనకి రేపటి ఇది బాక్స్ ఆఫీస్ హిట్కి మెట్లు. అంటే కొంతమంది అంటున్నారు సినిమాల కంటే షోసే బెటర్ సుధీర్ అన్న, కానీ అంటే షోస్లో ఫాలోయింగ్స్ ఉన్నది కానీ దీంట్లో కూడా పెంచుకుంటుండు. ఆయన సినిమా కోసం ఈగల్లి వెయిటింగ్ చేస్తున్నాను, ఎంత త్వరగా రిలీజ్ చేస్తే అంత మంచిదని కోరుకుంటున్నాను. ఐమాక్స్ గడ్డ సుధీర్ అన్న అడ్డ, సుధీర్ ఫ్యాన్ గా ఒక్క వన్ వర్డ్ లో అనుగుణం చేసి చెప్పండి. ఐమాక్స్ అడ్డ సుధీర్ గడ్డ.